శుభ సాయంత్రం. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నువ్వు కన్నదో ఆ తల్లిని కన్న జన్మభూమి గొప్పదిరా. మనది కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. ఏ దేశం ఎగినా ఎందు కాలడినా పగడరా నీ తల్లి భూమి భారతిని. నిలుపరా నీ జాతి నిండు గౌరవం. మన జాతి నిండు గౌరవాన్ని నిండుగా నిప్పుతున్న మీ అందరికీ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీ అందరికీ రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరికీ వందనం, అభివందనం, పాదాభివందనం. నాట్స్ నాకు నా ఇంటి పేరు పూడిపెద్ది. అమెరికాలో ఇంటి పేరు నాట్స్. ఎందుకంటే నాట్స్ ప్రతి సంబరానికి మీ ముందుంటున్నాను, మీతో నా ఆనందాన్ని పంచుకుంటున్నాను. మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు నా జీవన ప్రస్థానం గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సెలిబ్రిటీ అనే ఒక వర్డ్ చాలా కష్టం. నాన్నగారు విజయ శర్మ గారు, అమ్మగారు జ్యోతి శర్మ గారు. నాన్నగారి స్వరం, అమ్మగారి సంస్కారం. చిన్నప్పటి నుంచి, ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం ఉంటాం, ఆ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, మీ అందరి అభిమానం పొందాలి. ఆ సెలిబ్రిటీ అనే స్టేటస్ కోసం నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు భాగవత పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, సూర్య నమస్కారాలు, ఎక్కత్త జగతాంతర్త సంహత్త మహాసాన్నిధి ప్రణమామి తమావిత్యం బహిరంగ తమోపహరం, బ్రహ్మ స్వరూపముదే మధ్యాహ్నేతు సమేశ్వరం, సాయంఛాయే సదా విష్ణు త్రిమూర్తం చ దివాకరం అనే సూర్య నమస్కారాల శ్లోకాలతో చిన్నప్పటి నుంచి మెమరీ ముఖ్యంగా. ఆ తర్వాత నేను 1972 నా 11వ ఏట మద్రాసు వాణిమహల్లో రాజుబాబు గారి పుట్టినరోజు వేడుకగా ఎస్వి రంగారావు గారి సమక్షంలో నేను దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం చేయడం జరిగింది. సో అమ్మ ఒకరోజు సాయంత్రం ఆ మైసమ్మ చూపించి, రేపు పొద్దుడికి నువ్వు దీన్ని మాకు అప్పచెప్పాలి అనగానే ఆ భగవంతుడి కృపతో, ఆ మీ అందరి ఆశీర్వాదంతో పెద్దలు చాలామంది ఉన్నారు. మీరు తెలుగు భాషని, తెలుగు జాతిని కాపాడుతున్న పెద్దలు. సో ఔరాయి రచన చంపుకుంటేమియో గాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించుచు గురు సార్వభౌముడనైన సైతం ఆకర్షించుతున్నదే. ఏమి వీరుల రూపలావని అతిశయం అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులెవ్వరు వేయుడు. ఓ ఈ వీరలెవ్వరు, ఇది ఏమి వీరలు ప్రతివచనం మీయను వివిధ ఫల ప్రధాన శాఖా శిఖా తరువుల విరాజిత రాజిత స్కంద సమాసిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లిగా సంభాసురం అసుర పుష్పగుచ్చ శ్రవం మధుర మధుర సాస్వాద నాద సంభ్రమ కమర కోమల చక్కాన నినాద మేధుల మేధుల మధుకర గనాగర శంకానక్తర క్రీడా విరామ మయూర వాన విశ్వ కళాప కళాప రమణీయం రమణీయ కోమల కళాప 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 రాప మంజుల దోహద ధూప ధూమాపుర సంకీర్ణం భూ సంకీర్ణ నిగుజ పుట్ట సుందరంగు ఈ మైసభ దగ్గర దగ్గర 45 నిమిషాలు ఉంటుంది. ఇది నేను ప్రాక్టీస్ చేయడం ఆ తర్వాత నా గొంతు ఆ 11-12 ఏళ్ళకే ఈ లెవెల్లో ఉండేది. నాన్నగారు ఇచ్చిన ఒక గొప్ప వరం. నందమూరి తారక రామారావు గారు, ది గ్రేట్ విశ్వవిఖ్యాత నట సర్వం, నా మొదటి డబ్బింగ్ ప్రస్థానం సంసారం అనే సినిమాతో మొదలైంది. సో రామారావు గారితో చెప్పడం, ఆయన ఆశీర్వాదం. ఆ తర్వాత ఎస్ ద లెజెండ్, ద వన్ అండ్ ఓన్లీ తెలుగు వాడి వాడిని వేడిని మోహిస్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. మళ్ళీ బాలయ్యబాబుతో చేశాను, మీ కళ్యాణ్ రావుతో చేశాను, ఇప్పుడు ఎన్టీఆర్తో జై లవ్ కుసా చేస్తున్నాను. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా గొంతు పాపులర్ అయింది. నేను అమెరికాకు వచ్చినప్పుడు నన్నుగా ఎవరు గుర్తుపట్టలేదు, చాలా బాధ వేసింది.
ఏంటిది మనం వేషాలు వేస్తున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, మన ఎవరు పోల్చుకోలేదు అన్న లెవెల్లో మేము అప్పుడు ఇంకా ట్విన్ టవర్స్ ఉన్నాయి. నేను తనిఖీల పరిణి గారు మీ అందరూ ఆ పైకి వెళ్ళడం, అప్పుడు ఒక వృద్ధ దంపతులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపించకపోతే ఆ రోజు బాగా మేఘాలు కమ్ము ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ప్రయత్నిస్తున్నారు, కానీ అంతకుముందు వాళ్లే పరిణి గారిని మీరు బాగా యాక్ట్ చేస్తారండి అని చెప్పడం జరిగింది. నన్ను చూసి నవ్వడం జరిగింది, కానీ నేను ఎవరో వాళ్ళకి తెలియదు. చిన్న ఈగో హత్య అయింది. ఇంకా మనం గుర్తింపు రావాలి, మనల్ని ఇంకా జనం గుర్తించట్లేదు. మరి ఆ తర్వాత వాళ్ళు ఆ అద్దం దగ్గర నుంచుని ఆ మేఘాల మధ్య స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటే నేను వాళ్ళ వెనక్కి వెళ్ళి, అమ్మా కొంచెం అటు చూడండి, అదే నమ్మ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్న. ఆవిడ టక్కలు తిరిగి, బాబు సాయి కుమార్ అని. అంటే నా ఫేస్ వాల్యూ కన్నా నా వాయిస్ వాల్యూ, నా గొంతు వినగానే బాబు నువ్వు సాయి కుమార్ అని. అమ్మ ఆ ఈగో కొంచెం శాంతపడింది. సో ఆ తర్వాత నేను కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారి బబ్రు వాహనాలు అనే సినిమా, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది పిల్లలు తల్లులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ చీర కట్టు కానీ పంచ కట్టు కానీ ఆ చీరలో ఉండే అనుభవం, ఆ పంచలో ఉండే అనుభవం, మా యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు ఎంతో అందంగా కనిపిస్తుంటారు తెలుగు సాంప్రదాయానికి ప్రత్యేకంగా. సో నేను ఎవరు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక రీజన్ ఉంది, దానికి వస్తాను. సో ఈ ప్రాసెస్లో నేను బబ్రు వాహన ఆ డైలాగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నాన్నగారు డైలాగ్ చెప్పడం జరిగింది, నీవేనా వీర బబ్రు వాహన మణిపురానికి రాజు, నిండు సఫలం మావాడితో ఏమన్నావు, మీ పెదనాన్న పెదనాన్నే కానీ పెడవలికి చిన్ననాన్న కాదన్నా ఉండగా ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుతున్నావా, మీ పాదాల వద్దకు శరణు కోరి రాలే నా తండ్రి పాద పద్మాలకు నమస్కరించవచ్చను, ఎవడు నీ తండ్రి, మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరు పాండవ వచ్చను కదా కదా, విన్నారా విన్నారా వీడి ప్రగల్భ, పాండవ వచ్చముడు వీడి తండ్రిట అది మేము నమ్మగలం మహానుభావ తెచ్చుకో, తీర్థయాత్రలకై మీరు మణికుంటున్నారు, నా తల్లి చిత్రాంగతను చూడండి, గాంధీ ఇతని వివాహం ఇవేమి గతికిలేవా, యవతని తల్లి అది రంభా పూర్వ శాంతిలోత్తమ శాంతం పాపం శాంతం పాపం, పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా పురుషులతో పోలుస్తున్నారా, అయిన నీ తల్లి జారిణి అయి నీవు జారిణి పుత్రుడివే అయి ఆ జారిణి పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత భక్తులను కేవలం పిడికిన మిగించవచ్చు, కాలనాగుణ్ణి సైతం పాదాల కింద వర్తించవచ్చు, కానీ కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేదు. అర్జున పడుకున్న మృత్యుదేవత నువ్వే మేలుకొలిపారు, మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చిత్తిని నీవే సిద్ధపరచుకున్నావు, నీ రక్షణ కోసం త్రేతుడు మూడో కంటే పెరగని త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని నీ ప్రణామాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండ ఖండలుగా చీల్చి చెండాలంటే నేను చిత్రాన్ని బిడ్డ బబ్రువాహున్నే కాను. సో ఈ బబ్రువాహన డైలాగు నా లైఫ్ ఇన్స్పిరేషన్ అయ్యి అక్కడి నుంచి దగ్గర దగ్గర 1000 సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. నా అమితాబ్ బచ్చన్ గారికి అలాగే రజనీకాంత్కి నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష, ఆ భాష నేనే చెప్పాను, పెదరాయుడు నేనే చెప్పాను. ఆ తర్వాత సుమన్ రాజశేఖర్కి మ్యాక్స్, సుమన్కి ఒక సాఫ్ట్ వాయిస్తో, రాజశేఖర్ ఒక ఆ మ్యాన్లీ వాయిస్తో, సుమన్కి పేరు సింగ్ బ్రతుకు సేవ. నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నా కష్టపడే అవకాశం లేక ఆయనకు బీపీ ఇస్తున్నాను, ఇది నాకు బ్యాలెన్స్ అని ఒక సాఫ్ట్గా చెప్తుండేవాడిని. తలంబరాల రాజశేఖరికి ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడదే ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ అని రాజశేఖరికి. ఆ తర్వాత ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక, కర్ణాటక ప్రజలకి, కర్ణాటక ఆ కర్ణాటకకి పోలీస్ స్టోరీ. ఇప్పుడే అవినాష్ నా డైలాగ్ చెప్పడం జరిగింది,
ఈ గుణాలందరూ చాలా బాగా చేస్తున్నారు. మిమిక్రీ కూడా చాలా కష్టమైన ప్రక్రియ, నిజంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేనా పోలే. FIFA politeness, over Romania, set for loyalty, integrity, see for courage, E for efficiency. That is police. So police story to ee prasthanam ippudu oka 200 cinemala daaka nenu accident jarugutondi, daniki kaaranam mee andare. Ee roju naato ento mandi chaala aanandanga, endukante naanna garu modalaina naa sini prasthanam naato ippudu maa abbayi ఆది ఇంతదాకా సాగుతుంది. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని, తెలుగు సినిమా వైభవపేతంగా ముందుకు సాగాలని, తెలుగు ఇండస్ట్రీకి మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వినాష్. ఒకసారి నా డైలాగ్ చెప్పు. కనిపించే మూడు సినిమాలు చిత్రానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే, కనిపించే నాలుగో సినిమా ఈ పోలీ బ్లాక్ టైగర్. ఒక మాట చెప్తాను సార్, వన్ థింగ్ ఐ వాంట్ సే, నేను ఒక కళాకారుడిగా ఎదిగిందంటే సార్ వాయిస్తోని. ఈరోజు నా కుటుంబం, నా ఫ్యామిలీ జబర్దస్త్ లోకం కనిచేయడానికి కారణం సాయి కుమార్ గారు. వాయిస్తో నేను ఎదిగాను, ఎదుగుతున్నాను, ఇంకా ఎదుగుతూనే ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం, ముఖ్యంగా మా గురుగారి ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. మీ డైలాగ్స్ చెప్తుంటే, వింటుంటే, మీ సినిమా చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. మీ డైలాగ్ డిక్షన్ కానీ, మీ యాక్టింగ్ కానీ, రియల్లీ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ సార్. మీరంటే నాకు ఇంక ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు, టెన్షన్ వస్తుంది నాకు. ఒక హక్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇదే కళాకారుడికి ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం. సో ఈరోజు ఎంతోమంది మాతో ఫోటోలు తీసుకుంటూ ఉంటే నిజంగా గర్వంగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ అభిమానానికి దాసోహమే. అలాంటిది నిన్న మన చికాగోలో, మన తెలుగు నాట్ సంబరాల్లో నేను ఒక సెలిబ్రిటీని కలవడం జరిగింది. ఆ అబ్బాయితో నేను సెల్ఫీ తీసుకోవాలని ఎంతో ఆశపడ్డాను, ఆ అబ్బాయితో సెల్ఫీ తీసుకున్నాను. సో ఇంపాసిబుల్ అనే వరల్డ్లోనే ఐఆమ్ పాసిబుల్ అని ఉంది. ముఖ్యంగా పిల్లలకి, నేను తల్లులకి చెప్పదలుచుకున్నది ఒకటే, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళని ఫాలో చేయగలిగితే, వాళ్ళని మీరు సరైన మార్గంలో నడిపించగలిగితే మీ పిల్లలందరూ రేపు సెలబ్రిటీలు అవుతారు. మేము వాళ్ళతో సెల్ఫీలు తీసుకునే రోజు కూడా తప్పకుండా వస్తుంది. సో చాలా ఇదొక, ఎందుకంటే నిజంగా ఈరోజు ఈ స్థాయి వరకు రావడానికి ఆ ప్రాపర్గా ప్రతి అడుగులోనూ గురువు దొరకడం, ఆ గురువు మమ్మల్ని ముందుకు నడిపించడం, ఆ దైవాన్ని. సో ఇప్పుడు ఆ స్పెల్లిబిలిటీ ఎవరో ఏమి చూడండి. Was inducted into Mensa at the age of 3 and became a prestigious Davidson Young Scholar at the age of 5. In 2016, Akash made history by becoming the first ever first grader to participate in the Scripps National Spelling Bee. He's received wide media attention. He addressed the International Press Conference in Washington, D.C. He's been featured on CNN, Canadian CTV, Fox, ABC, NBC, CBS, ESPN, HBO, and electronic media like Yahoo, MSN, HuffPo, and AOL. He's also been covered by traditional print media like the Washington Post and the Chicago Tribune.
However, for Akash, it's not all about ABCs. He is quite the character. Much of his fame comes from the hit TV show, Little Big Shots, where he was placed in the number 3 spot for season 1, and by popular demand, returned in season 2 and was featured on Little Big Shot UK. He's already been on popular talk shows like The Steve Harvey Show and Jimmy Kimmel Live, and he was recently on The Harry Show, where he switched roles with Harry Connick Jr. and hosted his show for a segment. And even though Akash didn't give his consent, videos of him have been widely circulated in viral Indian social media. Akash aims to be the National Spelling Bee Champion and dreams of entertaining on the screen while also chasing his long-term goal of exploring space as an astronaut. Akash Bakoti is a 7-year-old celebrity from San Angelo, Texas, a born genius who can read and write freely. నిజంగా చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఈ స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కార్యక్రమాన్ని మేము చూడటం జరుగుతూ ఉంటుంది. అందులో మన కుర్రం, మన తెలుగు తేజం. సో ఆకాష్ కోటి, ప్లీజ్ సమౌండ్ విత్ అస్. చిన్నప్పటి నుంచి నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. హాయ్, నీకు డబ్బింగ్ నేను చెప్పండి. కెన్ ఐ గివ్ వాయిస్ ఫర్ యూ? డబ్బింగ్ ఫర్ యూ, డబ్బింగ్ వాయిస్ ఫర్ యూ. షూర్, హలో చెప్పు. Hello. 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 So how are you feeling? I'm doing good. Hello, I'm Dabhi. Namaskaram. Nenu Akash Koti. Thank you, Sai Kumar Garu, for the beautiful introduction. And I appreciate NATS, the NATS committee, especially Murali Uncle and Ravi Uncle. So we saw you AV. So you've been on TV shows in the United States, UK. Yeah. So what's your experience like? Yeah, sure, I can tell that, but before that I need to say something. Yeah. Deshabhasha vandu telugu lassa ane cheppina Shri Krishna Devarayalu Chakravarti gariki smaranchukuntu రామారావు గారు, ఎస్వీఆర్ గారు, అలాగా నన్ను వచ్చి నా డైలాగులు అంతా పక్కన పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ. సో ఓకే, విల్ స్టార్ట్ ది స్పెల్లింగ్ కాంపిటీషన్. ఆర్ యూ రెడీ? యా షూర్, బట్ బిఫోర్ దట్ వి నీడ్ టు గెట్ ఇంటు సమ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే ప్లీజ్, సారీ. నేను ఏదో ఎక్కువ అనుకున్నాను, నీ ఎక్స్పీరియన్స్ చెప్తాను. So, yeah. So,
It's been a wonderful experience. I've gone to many TV shows, and it's like teamwork. My sister, my parents, and they help me, and because of them, I've gone this far. So I'd be thank my family, and also, so I've gone to Hollywood many times. I thank all of these. You know, there's a whole lot of Hollywood stars. I mean, because of my family, I've gone to Hollywood like a whole lot of times, and so I'm so happy that I got to meet all these famous people, like, you know, Steve Harvey, Jimmy Kimmel, like almost like everybody, pretty much. So I'm so happy for the concert. Yeah. Anyways, now we should start the song here, huh? Yeah, let's go. Okay. Thank you, sir. Okay. Let's start with an easy word for you, man. The word is. నాకే కష్టంగా ఉంది. సరే ఇది నేను ట్రై చేస్తాను. సెస్క్విపెడాలి. సెస్క్విపెడాలి. ఓకే. ఓ థ్యాంక్ యూ. సో కెన్ యూ పుట్ ఎ సెంటెన్స్? యా, వి కెన్ పుట్ ఎ సెంటెన్స్. వన్ సీ వన్. సో Sayakumar Garu is pretty much a sex medallion because he uses the wrong word with the diction. Oh yeah, plus I need to, but Sayakumar Garu, I wanna say a few sentences about you. Okay, so he's one of the greatest people I've ever seen. He's the multi-talented hero, the king of the dialogue diction, who is also the voice of the hero Suman and Rajashekhar Garu. Okay, the sentence with Galalia. Yeah, so, yeah, why don't you give a sentence? Me? Yeah. I should do? Yeah. With Sesquipedalia. You mean? Now, what's your dialogue? Can you be able to see Maluni, Yanaki, Tapaniki, Pedro, all right? Can you be able to see Maluni? నాలుగో సినిమా కూడా స్కెస్ ఇది సెస్పి పడాలి. ఓకే ఓకే, నౌ ఇట్స్ యువర్ టర్న్. ఓకే, సెస్పి పడాలి. S E S Q U I P E G A L I A N. Sesco Pedioni. Wow. Okay. S E S Q U I P D-A-L-I-E. Okay. Sanskrit Parali. Okay. Done? Yes. Okay. Next word. The next word. Telugu bhasha ochukani chaala kashtam. Idi Americalo puttali, ikkada ikkada peragali, ikkada nerchukovali. Evaruna baba na help cheyali. Evarunnaru? Ravi Achanta. Meeru randi. Okay. Manam tappukunda inko tappu chesthe pettu. I'm just gonna...
Schadenfreude. Schadenfreude. Sorry, pass. Okay. Okay, only you can do it. Family onto my stage, onto our stage, onto the stage.
And alage I would like to request Ravi Motur garu and Fani Ramadan garu and Goreya Srinivas garu to please come forward. So nijanga nilaki the parents, the proud parents. Alaga Amrita, good morning. And I should thank Nance also for giving such a wonderful experience for me. There are many other things in the show, post season. But you know, I'm going to do it. Much more than you know. So God bless him. More to achieve. Brother, Mr. Brother, hero, come here. Mike, what is this?